నాలుగేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ప్రజలకు మంచి చేశారంటారు? చేశారు, ఎందుకు చేయలేదు? స్కూల్స్ మెయిన్ స్కూల్స్ స్కూల్స్ పిల్లలు యూనిఫామ్ కానీ స్కూల్ బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ అంటే ప్రైవేట్ స్కూల్స్ ఎలా అయితే ఉన్నాయో గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇప్పుడు అంతే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, నాలుగేళ్లలో నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి, ప్రజల్ని సోమరిపోతానని గురి చేయటం తప్ప నువ్వు చేసిన మంచి ఏం లేదని అంటున్నారు? ఎందుకు లేదు? వాలంటీర్స్కి జాబ్స్ ఇచ్చారు, వాళ్ళ 5000తోనే వాళ్ళకున్న ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సచివాలయంకి వచ్చి వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు. అలాగే సెక్రటరీస్ ఉన్నాము 10 మంది, మాకు ఉద్యోగ భద్రత కల్పించారు, మేము చేసుకుంటున్నాం వర్క్స్. ఎవరు వర్క్స్ వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ దీని మీద డిపెండ్ అయ్యి ఎవరు ఉద్యోగాలు మానుకోలేదుగా. అంటే ఆ వాలంటరీ ఒక్కడే కాదుగా, ఆ ఇంట్లో ఇంకా భర్త ఉంటాడుగా, భర్త ఏదో పనికి వెళ్తున్నాడుగా, అలా అని అమ్మ ఒడి వస్తుందని చెప్పేసి ఆ నెలకే వచ్చింది, కానీ సంవత్సరం మొత్తం ఆ అమ్మ ఒడి 13,000 రావు కదా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, నేను వస్తే 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అంటున్నాడు, ఉచిత బస్సు అంటున్నాడు, ప్రతి మహిళకి 18 సంవత్సరాలు, ప్రతి మహిళకి 1500 ఇస్తాను. అది కూడా మరి సోమరిపోతులు చేయటమే కదా, అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నప్పుడు 2 శ్రీలంక ఇద్దన్నారు, ఇప్పుడు ఆయన అవే పథకాలు ఇస్తా విటుకంటే మెరుగైన పథకాలు ఇస్తా అంటున్నాడు. మెరుగైన పథకాలు ఇంకా ఇవ్వలేదు కదా. ఇస్తాను మేనిఫెస్టోలో చెప్తున్నారు. మేనిఫెస్టోలో చెప్పేవన్నీ జరగవు, అంటే అంతకుముందు కూడా చెప్పారులే, కానీ జాబ్ వచ్చింది అని బాబు రావాలి అని అన్నారు, అదే రాలేదు. మేము నేనైతే నా చెప్తున్నాను, నేను ఒక 10 ఇయర్స్ అవుట్ సోర్సింగ్లోనే చేశాను, అంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, 2008లోనే చేశాను నేను జాబ్. 10 ఇయర్స్ నుంచి ఈరోజు పర్మనెంట్ చేస్తాను, మిమ్మల్ని ఇట్లా చేస్తాను అట్లా చేస్తానని చెప్పారే, కానీ మమ్మల్ని ఏనాడు చేయలేదు. మేము అదే 17,000 శాలరీతో ఉన్నాము, రెగ్యులర్ చేయలేదు, 10 ఏళ్ళు తిరిగాము అయినా చేయలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే నేను 3 అవర్స్ జర్నీ నాది గుంటూరు నుంచి నర్సరావుపేట, 10 ఇయర్స్ చేశాను. కానీ ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత సచివాలయం ఉద్యోగాలు ఇచ్చి భద్రత కల్పించి నేను ఇప్పుడు ఉన్న ఏరియాలోనే ఉద్యోగం చేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చి జగన్ గారిని ఓడిస్తామంటున్నారు కదా? అంటే ఓడిస్తారనేది జరగదు, నెక్స్ట్ కూడా జగన్ గారే వస్తారు. మరి నారా లోకేష్ గారు చెబుతున్నారు కదా, నేను పాదయాత్ర ప్రజల్లో మార్పు, అదే ఉందిలే, అదే ఉండదు, నెక్స్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు ఉంది. మరి వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుని వచ్చినా కానీ జగన్ గారికి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? 170 సీట్లు అనేది అంటే నాకు అంత పెద్ద ఐడియా లేదులే, కానీ ఒకవేళ తగ్గినా కూడా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? బాగానే ఉంది. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అంటావు? ఆయనే రావాలి. ఎందుకని అంటావు? జగన్మోహన్ రెడ్డి అన్ని చేస్తున్నాడుగా, అన్ని మంచిగా 40 సంవత్సరాలకు డబ్బులు వేస్తున్నారు, అమ్మ కూడా వేస్తున్నాడు, మాకు స్థలం రాలేదండి. మాకు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి అంటారా? ఉపయోగపడుతుంది, ఎందుకు పడట పుస్తకాలు పుస్తకాలు ఉంటున్నాను. మరి ఇవన్నీ వేస్ట్ పథకాలు అంటున్నారు కదా, ఇవన్నీ లేదు లేదు, మంచిగా చేస్తున్నాడు. ప్రజల్ని సోమరిపోతులు చేయడానికి లేదు లేదు లేదు, ఉట్టిది అది అంత అంటాం. బాగానే ఉంది, ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు, బాగానే ఉంది, అన్నీ చేస్తున్నాడుగా, ఆయనే రావాలి మళ్ళీ. మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుని వచ్చి జగన్ గారిని ఓడిస్తాం అంటున్నారు కదా? అంటారు, ఎందుకు వస్తాడు, మంచి ఎవరు చేస్తే వాళ్ళు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. మరి చంద్రబాబు అంటున్నాడు కదా, నేను గెలిస్తే రాజధాని చేస్తా, రైతులకు మంచి చేస్తా అంటున్నాడు. ఏమో ఇష్టం మనకు, అదేం లేదు. జగన్మోహన్ వచ్చిన కానీ బాగానే ఉంది. మరి వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుని వచ్చినా కానీ జగన్ గారు గెలుస్తారంటారా? గెలుస్తారు. గెలిపించుకుంటారా? మరి గెలిపించుకుంటాం. జగనే రావాలని. జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు బాగానే ఉన్నాయి, పింఛన్లు వస్తున్నాయి, అమ్మఒడి వస్తున్నాయి పిల్లలకి. అది ప్రభుత్వం ఏం చూడలేదండి, ఈ ప్రభుత్వం బాగానే ఉంది. ఉపయోగపడుతున్నాయి, ఉపయోగపడట లేదండి. సోమరిపోయి పరిపాలన బాగానే ఉంది, పిల్లలు చదువుకుంటున్నారు, కాలేజీకి వెళ్తున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చి జగన్ గారిని ఓడిస్తా ఉంటున్నారు ఏవో చెప్తా ఉంటారులేండి, ఇక అవన్నీ అనుకున్న మాట్లాడినవి పిల్లలు. మరి చంద్రబాబు అంటున్నాడు కదా, నేను వస్తే రైతులకు మంచి చేస్తా అంటున్నాడు. అదేం లేదండి, ఏదో అంటారు వాళ్ళ సహోదరి, వాళ్ళ మాటలు వాళ్ళే. మరి ఇప్పుడు నారా లోకేష్ కూడా అంటున్నాడు కదా, ఏ నారా లోకేష్ గారు అన్నా ఏమన్నా కానీ ఈయన పరిపాలన బాగానే ఉందండి.
పవన్ కళ్యాణ్ గారు ఏమో నేను రాజధాని తెస్తా పోలవరం తెస్తా అంటున్నాడు. అవన్నీ జరగని మాటలన్నీ. జగన్ గారే గెలుస్తారు. గ్యారంటీ సీట్లు రావచ్చు అంట 175కి వస్తాయి. ఆయనకు వచ్చే సీట్లు ఆయనకు వచ్చేస్తాయి. ఆయనకు వచ్చే సీట్లు ఏం ఆగలేదు.